శివ పిసిసి చీఫ్ గా బాధ్యతలు చేపట్టాక కార్యవర్గ సమావేశము నిర్వహించారు. అలాగే పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. షర్మిల, ఇప్పుడే మాట్లాడుతూ కూడా నేను ఎవరు వదిలిన బాణాన్ని కాదు, అలాగే బీజేపీ టీడీపీ అలాగే వైసీపీతో పొత్తు ఉంది అంటూ కూడా ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే వైస్ ఆఫ్ సిపి షర్మిలాకి సంబంధించి కూడా ఈరోజు ఆమె కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. సో ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. ఉదయం బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి, విజయవాడ విమానాశ్రయం చేరుకున్న దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి క్షణం కూడా ఒక ఉత్కంఠ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఆమె గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి ఆహ్వానం కళ్యాణ మండపం వెళ్తున్న దారిలో పోలీసులు అడ్డుకోవటం, రోడ్డుపై బెటాయించి మొదటిసారిగా ఆమె తన అన్న ప్రభుత్వంపై దండయాత్రను ప్రారంభించారు. ఆ తర్వాత ఏదైతే బాధ్యత స్వీకరించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలో కూడా అధికార ప్రతిపక్షాలపై చాలా ఘాటు వ్యాఖ్యలు కూడా చేసిన పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జిల్లా అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, డిసిసి ప్రెసిడెంట్లు అలాగే ఏఐసిసి సభ్యులతో పాటు ముఖ్యమైన నేతలతో ఆమె విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో చాలా కీలకమైన వ్యాఖ్యలు కూడా ఆమె చేసినట్లు కూడా కనిపిస్తోంది. ప్రధానంగా చూసుకుంటే 2024లో మన 175 నియోజకవర్గాల్లో 25 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తాం, కానీ ఖచ్చితంగా రానున్న రోజుల్లో మనం అధికారం చేజిక్కించుకుంటామా లేదా అనే విషయం పక్కన పెడితే అధికారమే ఏజెండాగా మనం పనిచేయాలి. అలాగే ఈ నెల 23వ తేదీ ఎల్లుండి నుంచి ఇచ్చాపురంలో తన తండ్రి రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ముగింపు జరిగిన ప్రాంతం నుంచి తన తండ్రి సమాధి వద్ద, ఇడుపులపాయ వద్ద ముగింపు చేస్తానని చెప్పి ఆమె 23వ తేదీ నుంచి వచ్చే నెల 1వ తేదీ వరకు ప్రతిరోజు కూడా 8 రోజుల పాటు ప్రతిరోజు 3 జిల్లాల చొప్పున కూడా ఆమె పర్యటన చేయబోతున్నారు. అంటే 26 జిల్లాల్లో, అంటే విడిపోయిన జిల్లాల ప్రకారం కూడా ఆమె 26 జిల్లాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నేతలు, కార్యకర్తలతో విస్తృత సమావేశాన్ని ఆమె నిర్వహిస్తారు. ఆ జిల్లాలో ఉన్న పరిస్థితులు ఏమిటి, కాంగ్రెస్ పార్టీ ఆ జిల్లాలో మెరుగుపడటానికి గల ప్రధానమైన కారణాలు ఏంటి అనే దాన్ని చర్చించి ఆ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలు ఎవరైతే చేరటానికి సిద్ధంగా ఉన్నారో వారిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవటం, ఆ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో కూడా విస్తృతంగా ఒక ప్రణాళికాబద్ధంగా కూడా యాక్టివ్ చేసే భాగాన్ని ఆమె నిర్ణయం తీసుకోబోతున్నారు. ఆ తర్వాత 24వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ భవన్లో ఎవరైతే కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్యం ఠాగూర్ ఉన్నారో ఆయన 24వ తేదీ నుంచి రానున్న ఎన్నికల్లో ఎవరైతే అసెంబ్లీ పార్లమెంట్ అభ్యర్థుల్లో పోటీ చేయబోతున్నారో వారి వద్ద నుంచి కూడా అప్లికేషన్లు, అంటే వినతులు తీసుకుంటామని చెప్పి ఆమె ప్రకటించిన పరిస్థితి కనిపించింది. అలాగే కార్యకర్తల సమావేశంలో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా చేశారు. ప్రాంతీయ పార్టీ తాను కూడా పెట్టాను, కానీ ప్రాంతీయ పార్టీ పెట్టిన వారికి కొంత అహంభావం ఎక్కువగా ఉంటుంది, కానీ దానివల్ల లాభం కంటే కూడా ఎక్కువగా నష్టం జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి, దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి కూడా ఆమె వ్యాఖ్యలు చేశారు. అంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అధికార ప్రతిపక్ష రెండు పార్టీలు కూడా ప్రాంతీయ పార్టీలు, ఈ పార్టీలకి మంచి కంటే చెడు ఎక్కువే జరుగుతుందనే భావంతో ఆమె వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కూడా మనం ప్రధానంగా గమనించాలి. ఇక రెండో అంశాన్ని చూసుకుంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించి పేరుకి 3-4 పార్టీలు ఉన్నా కానీ ప్రధానంగా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య మాత్రమే కొనసాగుతోంది. తెలుగుదేశానికి ఓటు వేసినా, జనసేనకు ఓటు వేసినా, అధికార వైసీపీకి ఓటు వేసినా కానీ అది బీజేపీకే వెళ్తూ ఉంది. ఎవరు ఎంపీ స్థానాలు గెలుచుకున్నా కానీ 25 పార్లమెంట్ స్థానాలు బీజేపీకే ఇస్తున్నారు. సో ప్రత్యామ్నాయంగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ వస్తుంది, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని చెప్పి కూడా ఆమె కీలకమైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ప్రధానంగా ఇక్కడ గమనించాలి. సో రానున్న ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల ఏజెండాగా షర్మిల తన రాజకీయ వ్యూహానికి పదును పెడుతుంది కూడా మనం భావించాలి. ఎందుకంటే ఇక్కడ రాష్ట్రంలో ఉన్న అధికార ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ ఆమె బీజేపీపై తన బాణాన్ని ఎక్కువ పెట్టిన పరిస్థితి కూడా ప్రధానంగా గమనించాలి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇటు వైసీపీకి, టీడీపీకి, జనసేనకి ఎవరికి ఓట్లు వేసినా కానీ పార్లమెంటు పరంగా బీజేపీకే వెళ్తున్నాయి. ఖచ్చితంగా బీజేపీ మతతత్వ పార్టీ, దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఎక్కడా కూడా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఉన్నా కానీ రోడ్లు వేయని పరిస్థితి కనిపిస్తూ ఉంది. కోట్లలో ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఏ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఆమె చాలా కీలకమైన వ్యాఖ్యలు అయితే చేసిన పరిస్థితిని మనం ప్రధానంగా గమనించాలి. ఓవరాల్గా చూసుకుంటే గత 10 సంవత్సరాల కాలంగా ఏదైతే రాష్ట్ర విభజన తర్వాత 2014లో కాంగ్రెస్ పార్టీలో ఏర్పడిన సంక్షోభం తర్వాత మళ్ళీ 2024 జనవరిలోనే కాంగ్రెస్ పార్టీకి కొంత పునర్జీవం పోసిన పరిస్థితి కనిపించింది. ఉదయం నుంచి కూడా గన్నవరం విమానాశ్రయం నుంచి ఫంక్షన్ హాల్ అక్కడి నుంచి కాంగ్రెస్ భవన్ వరకు కూడా పూర్తి స్థాయిలో కోలాహలం, ఒక ఉత్కంఠ ఉత్సాహం నేపథ్యమే కాంగ్రెస్
పార్టీ అయితే కొనసాగింది. సో రానున్న రోజుల్లో ఇదే టెంపోను కొనసాగించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ అయితే భావిస్తుంది. దానికి అనుగుణంగానే రానున్న రోజుల్లో షర్మిల తన రాజకీయ ప్రతిప్యూహాలకి అమలు చేస్తూ ప్రతి జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతంతో పాటు అక్కడున్న మిగిలిన పార్టీలో టీడీపీ వైసీపీలో అసంతృప్తులు ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారిని పార్టీలో చేర్చుకోవటం, అలాగే గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారు వేరే పార్టీలో వెళ్ళటం స్తబ్దతగా ఉంటారు, వారిని తిరిగి కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ చేయడమే ప్రధానమైన ఏజెండాగా కాంగ్రెస్ పార్టీ రానున్న రోజుల్లో వ్యూహరచన చేయబోతా ఉంది రాధిక. రెడ్ శివ, రాబోయే ఎన్నికల నేపథ్యంలో షర్మిల ఎటువంటి వ్యూహంతో ఉంటారని అనుకోవచ్చు? ముఖ్యంగా వైసీపీ అధిష్టానంపై ఎటువంటి విమర్శనాస్త్రాలు సంధిస్తారనుకోవచ్చు? ఇప్పటికే ఒక వ్యాఖ్య చేశారు, వైసీపీకి టీడీపీకి బీజేపీతో పొత్తు ఉందని. అంటే ఇక్కడ మనం ప్రధానంగా ఒక అంశాన్ని గమనించాలి, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి టీడీపీ, వైసీపీ, బీజేపీ ఈ మూడు ఒకటే అనేది ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళాలనేది షర్మిల అభిప్రాయంగా కనిపిస్తూ ఉంది. దాన్ని ఇప్పటికే బలంగా తీసుకెళ్లేందుకు ఉదయం నుంచి అదే అంశాన్ని కార్యకర్తల సమావేశంలో అదే మాట్లాడింది, ఇందాక ముఖ్య నాయకుల సమావేశంలో అదే మాట్లాడటం జరిగింది, ఇప్పుడు మీడియా సమావేశంలో కూడా అదే అంశాన్ని ప్రస్తావించారు. సో ఈ నేపథ్యంలో బీజేపీ, టీడీపీ, వైసీపీ మూడు పార్టీలు ఒకటే అనేది ప్రధానంగా వెళ్ళటం, రెండు గత 10 సంవత్సరాల కాలంగా తెలుగుదేశం కానీ వైసీపీ కానీ రెండు ప్రభుత్వాలు అధికారులు ఉంటే ప్రత్యేక హోదా కానీ, విభజన హామీలు కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కానీ వీటికి సంబంధించి ఏ ఒక్కదాన్ని కూడా వీరు పూర్తి చేయకపోయారు. ఒకరు ప్యాకేజీ అంటారు, మరొకరు మాత్రం ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తామని చెప్పి 2014 నుంచి 2019 వరకు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి నిత్యం ఆందోళన చేస్తాను, 25 మంది ఎంపీలు ఇస్తే పోరాటం చేస్తాను, మెడలు ఉంచుతానని చెప్పి చెప్పిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టుని, ప్రత్యేక హోదాని బీజేపీకి తాకట్టు పెట్టారనేది ఆమె విమర్శల వస్త్రాలని సంధించిన పరిస్థితి కనిపిస్తోంది. సో బీజేపీకి రెండు పార్టీలు అనుసంధానంగా ఉన్నాయి కాబట్టి టీడీపీ, వైసీపీ ఈ రెండు పార్టీలు కూడా ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి అభివృద్ధి చేయలేదు. ఖచ్చితంగా ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంటు, విభజన హామీలు, పోలవరం, ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి ఈ 5 అంశాలని బేరేజ్ వేసుకొని రానున్న ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్లాలనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచనగా కనిపిస్తూ ఉంది. అదే అంశాల్ని చాలాసార్లు ఉదయం నుంచి కూడా 3-4 సార్లు అదే అంశాన్ని కూడా మాట్లాడిన పరిస్థితి కూడా మనం ప్రధానంగా గమనించాలి రాధిక. రైట్, థ్యాంక్ యూ శివ.